నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్వము అహంకారము నిన్ను పడద్రోస్తాయి. దినవృత్తాంతములు రెండవ గ్రంథము 26వ అధ్యాయంలో మనము చూచినట్లయితే అక్కడ ఉజ్జియా అన్నటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈయన మనస్సును గర్వించి చెడిపోయాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మంచి రాజే అయితే మనస్సును గర్వించి ఉజ్జియా చెడిపోయాడు. ఏంటిది ఆయనకు వచ్చినటువంటి గర్వం అంటే, ఆయనే దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళి ధూపపీఠము మీద ధూపము వేయాలనుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి యాజకులు ఆయన్ని హెచ్చరించారు, అడ్డుకున్నా, నీవు చేస్తున్నటువంటి పని దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవుడు ప్రత్యేకపరిచినటువంటి అహరోను వంశస్థులే తప్ప యాజకులే తప్ప ఎవరు ఆ పని చేయడానికి వీలు లేదు పాత నిబంధనలో అని వారు అడ్డుకుంటే ఆయన వారిని నిర్లక్ష్య పెట్టి ఆయన అలానే దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, ధూపం వేయడానికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఆయన నొసటి మీద కుష్ఠ రోగమును కలుగజేశాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. ఆయన కుష్ఠ రోగముతోనే చనిపోయాడు. ఎందుకంటే గర్వించాడు, చెడిపోయాడు, అయినప్పటికీ బుద్ధి రాలేదు ఆయన. అదే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయంలో హిజ్కియా రాజును గురించి దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఈ హిజ్కియా రాజు కూడా మనస్సును గర్వించాడు, అయితే ఆయన ఆ స్థితిని ఎరిగి తన జీవితంలో ఆయన కలిగినటువంటి ఆ పొరపాటును బట్టి పశ్చాత్తాపము నొందిన వాడై ఆయన దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఆయనను కనికరించాడు. యేసు నమ్ముకున్నటువంటి నీ జీవితంలో ఇక గర్వమునకు చోటు ఉండకూడదు. అందుకే యాకోబు రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనములో అంటూ ఉన్నాడు, ఆయన అహంకారులను ఎదిరించుదే, ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, మరి ఎక్కువగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. యేసును అంగీకరించినటువంటి మనము ఆత్మ విషయమై దీనులముగా మార్చబడాలి. అందుకే యేసు ప్రభువు వారు ఆ కొండ మీద ప్రసంగము యొక్క ప్రారంభములోనే ఆయన అంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.